నెక్స్ట్ కాన్సెప్ట్ లో వచ్చేసి ఏం చెప్తున్నాం అంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ మెనూ గురించి చూస్తున్నాం. ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ మెనూ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు వర్డ్ లోపల. ఈ దీంతో మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ మెనూ అనేది దేనికోసం అంటే పేజ్ని నేను ఏ విధంగా సెట్అప్ చేసుకోవాలి, పేజ్ని నేను ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే పేజ్ లోపల మ్యాటర్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ కావాలి, ఎక్కడ వరకు ఎండ్ కావాలి అంతా డిసైడ్ చేసుకుని అంత ఎక్కడ చేస్తామంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ మెనూలో చేస్తాం. ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ మెనూ లోపల నాకు గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి పేజ్ సెటప్ అని, పేరాగ్రాఫ్ అని, అరేంజ్మెంట్. ఓకే, ఫస్ట్ చూడండి పేజ్ సెటప్ అని చూస్తున్నాను. ఈ పేజ్ సెటప్ లోపల నాకు ఏమున్నాయంటే ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే మార్జిన్స్ అని ఉంది, తర్వాత ఓరియంటేషన్ అని ఉంది, తర్వాత సైజ్ అని ఉంది, తర్వాత కాలమ్స్, బ్రేక్, లైన్ నెంబర్స్, హైఫంక్షన్ అనే ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇవన్నీ ఆప్షన్స్ నాకు అడ్వాన్స్లో కూడా వస్తాయన్నట్టు. ఇది ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే అడ్వాన్స్ అనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. నేను ఇక్కడ నుంచి చెప్పకుండా నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా అడ్వాన్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాటర్ అనేది తీసుకోండి, పేరాగ్రాఫ్ మ్యాటర్ అని తీసుకోండి. నేను మ్యాటర్ అనేది ఇస్తున్నాను, సంథింగ్ ఒక నెంబర్ ఆఫ్ పేజెస్ ఇచ్చేద్దాను. నెంబర్ ఆఫ్ పేజెస్ ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని పేజెస్ ఉన్నాయో చూద్దాం. మరి ఎన్ని పేజెస్ ఉన్నాయి నాకు? 12 పేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక పేజ్కి ఒక పేజ్ ఎండింగ్ అనేది దీంతో కదా ఎండ్ అవుతుంది. అంటే నాకు ఏంటి, ఇది మధ్యలో వచ్చేసి బ్రేక్ వచ్చేసి దానికోసం ఒక పేజ్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అవుతుందని ఇండికేట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ పేజ్లో ఉన్నాను. ఫస్ట్ పేజ్లో వచ్చేసి నాకు ఏంటి, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, టాప్ నుంచి ఎంత గ్యాప్ వచ్చి వదిలేసింది, ఇక్కడ వరకు వదిలేసింది కదా. టాప్ ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వచ్చింది. లెఫ్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ ఇక్కడ వరకు ఎండ్ అయింది. అంటే నాకు ఏంటి, ఇంత గ్యాప్ వచ్చింది. రైట్ సైడ్ వచ్చేసి ఏంటి, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు గ్యాప్ వచ్చింది. బాటమ్ లోపల ఇంత గ్యాప్ వచ్చింది. అలా ప్రతి పేజ్కి అదే సెటప్ ఉంటుంది, ప్రతి పేజ్కి వచ్చేసి అదే సెటప్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది చెక్ చేసుకోవడం కోసం మనకి ఏంటంటే ఈ పైన రూలర్ అనేది ఉంది. ఇది టాప్ రూలర్ అంటాం, ఇది లెఫ్ట్ సైడ్ రూలర్ అంటాం. ఇక్కడ నాకు ఈ హైలైటింగ్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు బ్రేక్ అన్నట్టు. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఇక్కడ నుంచి టెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. మిగతాదంతా ఏంటిది, హెడర్ అండ్ ఫూటర్. మిగతాదంతా దేనికి, హెడర్ అండ్ ఫూటర్. ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఏంటి, ఇటు లెఫ్ట్ సైడ్ పొజిషన్ వదిలేస్తున్నాం, ఇటు రైట్ సైడ్ పొజిషన్ అనేది వదిలేస్తున్నాం. అన్ని లైన్స్ అన్ని ఈక్వల్గా ఎండ్ కావాలంటే ఏం ప్రెస్ చేస్తామని చెప్పుకున్నాం, జస్టిఫై. ఇప్పుడు నేను అన్నిటికి జస్టిఫై ఇస్తాను, సెలెక్ట్ చేసి జస్టిఫై అని ఇస్తాను. ఇప్పుడు నాకు ఏంటి, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు అన్ని లోవర్లు వచ్చేసి ఏంటి, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ఇప్పుడు నాకు పేజ్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని కాకుండా నేను ఇంకా చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ చేంజెస్ డీఫాల్ట్గా వచ్చేది, ఇది కాకుండా నేను చేంజెస్ చేసుకోవాలి. నాకు తగ్గట్టు చేంజ్ చేసుకోవడం కోసం నేను ఎక్కడ సెట్ చేస్తానంటే పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ మెనూలో కూడా సెట్ చేస్తాను. ఈ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తానంటే అడ్వాన్స్ ఆప్షన్స్కి వెళ్తాను. అడ్వాన్స్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్జిన్స్ అనే కేటగిరీ ఉంది. ఈ మార్జిన్స్ అనే కేటగిరీ లోపల ఏం చేస్తామంటే టాప్ అని ఉంది, లెఫ్ట్ అని ఉంది, గట్టర్ అని ఉంది, బాటమ్, రైట్, గట్టర్ పొజిషన్ అని ఉంది. ఇక్కడ గట్టర్ మీన్స్ ఏంటంటే బైండింగ్ చేసే పార్ట్ని ఏమంటారు అంటే గట్టర్ అంటారు. ఏంటి గట్టర్ మీన్స్ ఏంటి, బైండింగ్ చేసే పార్ట్ని గట్టర్ అంటారు. సపోజ్ ఇంకా ఏదైనా బుక్ ఉంది అనుకోండి, దానికి పిన్స్ కొట్టడానికైనా దాని సంథింగ్ గట్ట బైండింగ్ చేయడానికైనా వదిలేస్తాం కదా, స్పేస్ అని వదిలేస్తాం కదా. అంటే ఆ స్పేస్ వదిలేకపోతే ఏం జరుగుతుందంటే నాకు టెక్స్ట్ కూడా దానిలో కట్ అవుతుంది కదా. అది కట్ కాకుండా నాకు ఏం చేస్తానంటే కొద్దిగా స్పేస్ అనేది ఇచ్చేసి వదిలేస్తున్నాను. ఆ స్పేస్ ఇచ్చేసి వదిలేస్తే ఏం జరుగుతుంది, దానికి కట్ కాకుండా లెటర్స్ అనేది ఇస్తాను. ఇప్పుడు నాకు ఫస్ట్ టాప్ అనేది చూజ్ చేస్తాను. ప్రజెంట్ టాప్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, 1 నుంచి స్టార్ట్ అయింది, 0.5, 1 అని. ఇక్కడ చూపెడుతుంది కదా స్కేల్ అనేది, కనబడట్లేదా, జూమ్ రీస్టోర్ చేశాను. ఇక్కడ ఏంటి టాప్లో వచ్చేసి నాకు ఏంటి, ఎక్కడి నుంచి ఇది 0, 0.5, 1, తర్వాత 1.5, ఇక్కడ మళ్ళీ ఇది ఏంటి 0, 0.5 అన్నాం కదా. తర్వాత ఇక్కడ ఏంటి మళ్ళీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 0.5, 1, 1.5, 2, 2.5 ఇట్లా స్టార్ట్. ఇక్కడ కూడా స్కేల్ 0, 0.5, 1, మళ్ళీ ఇక్కడ ఏంటి 0, 0.5, 1, 1.5, 2, 2.5 ఇక్కడ కనబడదు. ఇప్పుడు నాకు ఎన్ని పాయింట్స్ మూవ్ కావాలని ఇచ్చేసుకున్నాం మనం సెటప్ లోపల, 1 అని ఇచ్చాం. అంటే ఎంత స్పేస్ ఇచ్చాం, 1 ఇచ్చాం కదా. టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాప్ 1 అని ఇచ్చాం కదా. నేను ఈ టాప్ 1 కాకుండా నేను ఏం చేస్తున్నాను అంటే 0.5 అని పెడుతున్నాను.
దాని ఇప్పుడు ఒకసారి చేంజ్ ఓకే అని క్లిక్ చేసి చూద్దాం ఏం జరిగింది. 1.5 వచ్చింది. అది లెఫ్ట్ సైడ్ కూడా చూద్దాం. లెఫ్ట్ కూడా 1 ఏమి కదా 0.5 అని వస్తుందా. అది నాకేంటి లెఫ్ట్ సైడ్ పొజిషన్ అయినా రైట్ సైడ్ పొజిషన్ అయినా బాటం పొజిషన్ అయినా ఏది కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. అలా నాకు ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నమాట, పేజీ సెటప్ లోపల టాప్ నుంచి ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి, లెఫ్ట్ సైడ్ ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి, బాటం ఎక్కడ వరకు ఎండ్ కావాలి, దెన్ రైట్ సైడ్ ఎక్కడ వరకు ఎండ్ కావాలి. దెన్ ఇక్కడ నాకు గట్టర్ అంటే బైండింగ్ చేసే పార్ట్ అన్నాం కదా, లెఫ్ట్ సైడ్ ఉంటుంది గట్టర్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు గట్టర్ అనేది నాకు లెఫ్ట్ సైడ్ పొజిషన్ అనేది వదిలేయడం వదిలేయాలి, యాజ్ వెల్ యాజ్ గట్టర్ ఎంత చేయాలనుకుంటామో అది దాన్ని కూడా స్పేస్ వదిలేయాలి. ఇప్పుడు నేను గట్టర్ పొజిషన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. చేస్తూ ఉంటే మీకు ఎక్కడైనా ప్రివ్యూ కనబడుతుందా కింద, ప్రివ్యూ అనే దాని లోపల ఇలా డాటెడ్గా వచ్చేది అని ఏమంటారంటే గట్టర్ అంట. ఇప్పుడు డిక్రీజ్ చేస్తాం, నాకేంటి ఎంత స్పేస్ గట్టర్కి వదిలేయాలి. ఇప్పుడు నాకేంటి ఎంత వదిలేస్తున్నాను 0.5 వదిలేస్తున్నాను. లెఫ్ట్ ఎంత ఇచ్చాను 0.5 ప్లస్ నాకేంటి గట్టర్ కూడా 0.5, అంటే ఇక్కడ ఎంత జరుగుతుంది 1 జరుగుతుంది. 0.5 వచ్చేసి గట్టర్, లెఫ్ట్ సైడ్ పొజిషన్ వచ్చేసి మళ్ళీ 0.5 కాబట్టి నాకు 1 అనేది స్పేస్ వచ్చింది. అంటే ఇక్కడ నాకేంటి ఆ ప్లేస్లో కూడా పిన్స్ కొట్టడము బైండింగ్ చేయడం ఇంకేదైనా ఒకటి చేసుకోవడం కోసం ఆ స్పేస్ వదిలేయడం కోసం ఏం చేస్తాం గట్టర్ అనేది తీసుకోండి. ఇప్పుడు నాకు గట్టర్ అనేది మామూలుగా బుక్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది, కొన్ని స్పైరల్ బుక్స్ ఉంటాయి పైకి మూవ్ చేయడం ఉంటాయి కదా, గట్టర్ పొజిషన్ అనేది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఈ గట్టర్ పొజిషన్ లెఫ్ట్ కాకుండా నేను టాప్ చూజ్ చేసుకోవాలని, టాప్ చూజ్ చేయగానే అక్కడ ఏం జరిగింది టాప్ వచ్చేసింది కదా. ఈ టాప్ లోపల అక్కడ నాకేంటి గట్టర్ పొజిషన్ ఎంత కావాలో చూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏముంటుంది టాప్ పొజిషన్ ఎంత గ్యాప్ ఇచ్చాం ప్లస్ గట్టర్ పొజిషన్ ఎంత ఇస్తామో దాన్ని బట్టి యాడ్ అవుతుంది. ఓకే అని ఇస్తాం, చేంజ్ అయిందా, దాని గ్యాప్ తోటి వచ్చేస్తుంటాను. అలా నాకేంటి గట్టర్ పొజిషన్ ఎంత కావాలి అనుకుంటాను, గట్టర్ ఎంత పొజిషన్ కావాలి, దెన్ గట్టర్ ఏ పొజిషన్లో రావాలి, లెఫ్ట్కి రావాలా టాప్కు రావాలని చూజ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాం గట్టర్ అని ఏం చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏముందంటే ఓరియంటేషన్ అనే ఆప్షన్. ఓరియంటేషన్ మీన్స్ ఏంటంటే ఒక పేజ్ అనేది నిలువుగా ప్రింట్ చేయడానికి ఏమన్నదంటే పోర్ట్రైట్ అంటారు, అదే పేజీని అడ్డంగా ప్రింట్ చేస్తే దాన్ని ల్యాండ్స్కేప్ అంటారు. ఇప్పుడు నాకు ఈ పేజ్ని ఏమంటారంటే ల్యాండ్స్కేప్లో ప్రింట్ చేయడం, అంటే పేజ్ వచ్చేసి A3 పేజ్ కానీ నేను ప్రింట్ చేసింది ఏంటి ల్యాండ్స్కేప్లో ప్రింట్ చేస్తాను. అదే పేజ్ని నిలువుగా ప్రింట్ చేస్తే దాన్ని ఏమనాలి పోర్ట్రైట్ అని కాల్ చేయాలి. అంటే నాకు ఇక్కడ చూజ్ చేయగానే ఇక్కడ చేంజెస్ వస్తుండేది, నేను ల్యాండ్స్కేప్ పెడుతున్నాను. అంటే మనం పేజ్ టైప్ చేసేటప్పుడే ఏ టైప్ ఆఫ్ పేజ్గా రావాలని చూజ్ చేసుకోవాలి, అంటే పోర్ట్రైట్ రావాలా ల్యాండ్స్కేప్లో రావాలా, దాన్ని బట్టి మళ్ళీ అలైన్మెంట్ అనేది సెట్ చేస్తాను. పోర్ట్రైట్ రావాలా ల్యాండ్స్కేప్లో రావాలని చూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఏంటి పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్ అని చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేజెస్లో కూడా మల్టిపుల్ పేజెస్ అనేవి ఉంటాయి. నేను పోర్ట్రైటే పెట్టున్నాను, దీనిలో మల్టిపుల్ పేజెస్లో కూడా మిర్రర్ మార్జిన్స్ అని పెట్టున్నాను. ఏంటి మిర్రర్ మార్జిన్స్ అని, ఇప్పుడు మామూలుగా ఒక పేజ్ ప్రింట్ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ సెట్టింగ్ ఉంటుంది, ఒక బుక్ ప్రింట్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ సెట్ ఉంటుంది కదా. ఇప్పుడు బుక్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఈ బుక్ తీసుకున్నాను అనుకోండి, ఈ బుక్లో వచ్చేసి నాకేంటి లెఫ్ట్ సైడ్ ఒకటి రాస్తాను రైట్ సైడ్ కూడా రాస్తాను. ఇప్పుడు నాకు ఇలా బుక్ ఉంది, దీనిలో వచ్చేసి నాకేంటి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నాకేంటి ఎంత స్పేస్ వదిలేయాలి, రైట్ సైడ్కి ఈ పేజ్ ఉంది. ఇప్పుడు నాకు దీనిలో నేను ఇక్కడ మిర్రర్ మార్జిన్స్ అని చూస్ చేశాను, మిర్రర్ మార్జిన్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఏమని వచ్చింది చూడండి ఇన్సైడ్ అవుట్ సైడ్ అని వచ్చింది. ఇంతకుముందు ఒక పేజ్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ అని వచ్చింది కదా, ఇక్కడ నేను సింగిల్ పేజ్ చేసినప్పుడు ఏంటి లెఫ్ట్ రైట్ అని వచ్చింది, టాప్ బాటమ్ వచ్చింది, అది లెఫ్ట్ రైట్ అని. దాని ఇక్కడ నాకు మిర్రర్ పేజెస్ యూజ్ చేసినప్పుడు నాకు ఏంటిది ఇన్సైడ్ అవుట్ సైడ్ అని వస్తుంది. ఎందుకు ఇక్కడ నాకేంటి చూజ్ చేసిన పొజిషన్ వచ్చేసి ఏంటి మిర్రర్ పొజిషన్ కదా, ఇక్కడ బుక్ లెక్క. ఇప్పుడు నాకేంటి ఇట్ సైడ్ వచ్చేసి ఎంత గ్యాప్ వదిలేయాలి, ఇట్ సైడ్ వచ్చేసి ఎంత గ్యాప్ వదిలేయాలి. ఇప్పుడు నాకు ఈ బైండింగ్ పార్ట్ అంత ఒకటే అవుతుంది కదా, అంటే ఇట్ సైడ్ బైండింగ్ పార్ట్ ఎంత ఉండాలి, ఇట్ సైడ్ బైండింగ్ పార్ట్ ఎంత ఉండాలి, అంటే దీనికి దీనికి మధ్యలో ఎంత స్పేసింగ్ రావాలన్నది. ఇది ఇన్సైడ్ అంటారు, దీన్ని ఏమంటాం ఇన్సైడ్ అంటారు. ఇప్పుడు నాకు ఇన్సైడ్ లోపల ఎంత స్పేస్ ఇవ్వాలి, అవుట్ సైడ్ ఎంత స్పేస్, ఇప్పుడు నేను ఇన్సైడ్ లోపల వచ్చేసి ఎంత స్పేస్, అవుట్ సైడ్ లోపల ఎంత స్పేస్. చేంజ్ చేస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చేంజెస్ వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పొజిషన్,
ఈ రెండింటి మధ్యలో లెఫ్ట్ సైడ్ పొజిషన్ చేంజ్ అయిందా, దెన్ రైట్ సైడ్ పొజిషన్ ఈ రెండు రైట్లు అవుతుంది. ఇది దీని లెఫ్ట్, దీని లెఫ్ట్ అవుతుంది, దీని రైట్, దీని రైట్ అవుతుంది. అవుతున్నాయా? అలా నాకు దాన్ని ఏమంటారంటే మిర్రర్ పేజెస్ అంటాను. అంటే నేను ఒక బుక్ కైండ్ ఆఫ్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి, మిర్రర్ అనేది యూజ్ చేసుకోవాలి, మిర్రర్ మార్జిన్స్. ఇది కాకుండా 2 pages per sheet అంటే ఒకటే పేజ్లో రెండు షీట్స్ పేజ్ మ్యాటర్ ప్రింట్ కావాలన్నప్పుడు 2 pages per sheet అంట. అది కాకుండా నెక్స్ట్ ఏంటి, బుక్ ఫోల్డ్ అంట, బుక్ మైజ్గా రావడం కోసం. దాని ఇక్కడ నాకు ఇది నార్మల్గా పెట్టేసి చూడండి, నార్మల్గా పెట్టేసి ట్రై చేసి చూడండి. ఇదంతా మనకి ఏంటి, పేజ్ సెటప్ లొక్డౌన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లై టు అని ఉంది, హోల్ డాక్యుమెంట్ అని ఉంది, దిస్ ఫార్వర్డ్ అని ఉంది. అంటే నాకేంటి, ఇది ఒక్కటే డాక్యుమెంట్ కావాలి. డాక్యుమెంట్ అంటే ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ పేజెస్ని కంబైన్ చేసిన అని డాక్యుమెంట్ అంటాం కదా. ఇప్పుడు నాకు ఇది ఒక్కటే డాక్యుమెంట్ కావాలి. హోల్ డాక్యుమెంట్ అంటే ఇది అన్ని పేజెస్కి ఇదే అప్లై కావాలా, లేకపోతే నెక్స్ట్ ఏంటి, ఇది ఒక్కటే డాక్యుమెంట్కి మాత్రమే అంటే ఇది ఒక్కటే పేజ్కి అప్లై కావాలా అని. ఇప్పుడు నాకు ఏంటి, హోల్ డాక్యుమెంట్ మొత్తానికి అప్లై కావాలి కాబట్టి ఇక్కడ చూస్ చేస్తాను, అన్ని పేజెస్కి ఇదే అప్లై కావాలి కాబట్టి ఇది చేస్తాను. తర్వాత ఇక్కడ సెట్ యాజ్ డీఫాల్ట్ అంటే నేను ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇవే సెట్టింగ్స్ రావాలన్నప్పుడు సెట్ యాజ్ డీఫాల్ట్ అంట. ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇవే సెట్టింగ్స్ రావాలన్నప్పుడు ఏం ప్రెస్ చేయాలి, సెట్ యాజ్ డీఫాల్ట్ అని ప్రెస్ చేస్తాయి. ఇది 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 క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, నేను ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇవే సెట్టింగ్స్ తోటి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏముందంటే పేపర్ అనే ట్యాబ్ మెను. ఈ పేపర్ అనే టర్మినల్ అప్పుడు ఏం యూజ్ చేస్తాను అంటే నేను ఏ టైప్ ఆఫ్ పేపర్ ఇస్తున్నాను, దానిలో పేపర్ సైజెస్ ఉంటాయన్నాం కదా, దీనిలో నాకు ఏ టైప్ ఆఫ్ పేపర్ కావాలనుకుంటే ఆ టైప్ యూజ్ చేయొచ్చు. లీటరా, లీగలా, A4ఆ, A3ఆ, ఇట్లా మనకు ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటే ఆ టైప్ మనం ఎక్కువ యూజ్ చేసేయండి, A4, లీగల్, A3 అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. మీకు ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్ చూజ్ చేసి ఓకే అని చేసుకో. దీనిలో కూడా డీఫాల్ట్ అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడు కూడా ఇదే సెటప్ తోట వస్తుంది. నెక్స్ట్ లేఅవుట్లోకి వెళ్దాం. లేఅవుట్ అనే ట్యాబ్ మీద లోపల నాకు ఇక్కడ ఏముందంటే హెడర్ అండ్ ఫూటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ ఏముంది, హెడర్ అండ్ ఫూటర్. ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది, డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్ అని. తర్వాత నెక్స్ట్ ఏంటి, డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అని. ఈ ఆప్షన్ మనకి ఇంతకుముందు కూడా వచ్చినాయి కదా, హెడర్ అండ్ ఫూటర్ సేమ్ ఆప్షన్సే. ఇక్కడ ఏంటి, ఏ పొజిషన్లో ఉండాలి, హెడర్ అండ్ ఫూటర్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి, ఇవి కూడా అక్కడ సెట్ చేసాం కదా, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. దెన్ ఇక్కడ లైన్ నెంబర్స్ అనేది చూసాం మనం, ఒక్కొక్క దానికి లైన్ నెంబర్ అనేది ఇవ్వడం కోసం లైన్ నెంబర్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఆర్ నెక్స్ట్ ఇక్కడ బార్డర్స్ అనేవి కూడా చూసాం కదా ఇంతకుముందు, ఇవి కావాలని కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ నాకేంటి, ఈ సెటప్ ప్రకారం ఇచ్చేసి ఓకే అంటే ఏం జరిగింది, నాకు లెఫ్ట్ సైడ్ ఇంత గ్యాప్ ఇచ్చాను, రైట్ సైడ్ ఇంత గ్యాప్ ఇచ్చాను, టాప్ ఇంత మాత్రమే ఇచ్చాను. ఇదంతా ఏ గ్రూప్ అంటున్నాం, పేజ్ సెటప్ గ్రూప్ లోపల మనం ఏం చేస్తున్నాం, ఇదంతా సెట్ చేస్తాం. ఓకే, దీనిలో నాకు అడ్వాన్స్లో కవర్ కానీ ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే మార్జిన్స్ అనేది కవర్ అయినాయి, ఓరియంటేషన్ అనేది కవర్ అయ్యింది, తర్వాత నెక్స్ట్ స్పేస్ సైజెస్ అనేది, కాలమ్స్ అనేది కవర్ కావాలి, ఇక్కడ నుంచి కవర్ కావాలి. ఇప్పుడు చూద్దాం, నేను మళ్ళీ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను, ర్యాండ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఎన్ని పేజెస్ వచ్చింది మ్యాటర్, 1 అని వచ్చింది, 100 అనేది ఎన్ని పేజెస్ వచ్చింది, 12 పేజెస్ వచ్చింది. ఇప్పుడు నాకు నిన్న ఒక ఆప్షన్ చెప్పాను, డ్రాప్ క్యాప్ అంటే ఏమనుకున్నాం, స్టార్టింగ్ పేరాగ్రాఫ్ లోపల ఏ లైన్ డ్రాప్ కావాలి, ఎన్ని లైన్స్ డ్రాప్ కావడం కోసం డ్రాప్ క్యాప్ ద్వారా ఏం చేసాం కదా. దానిలో మనకేంటి, ఇన్ మార్జిన్ అంటే ఏం జరిగింది, మార్జిన్ ముందట వచ్చేసింది, ఇన్ మార్జిన్స్లో యూజ్ చేసాం కదా. అలానే ఇక్కడ కూడా మనకు ఒక ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కాలమ్స్ అనే ఆప్షన్. అంటే నాకేంటి, ఉన్న టెక్స్ట్ని న్యూస్ పేపర్ కైండ్ ఆఫ్ లోపల ఏముంటుంది అంటే కాలమ్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది టెక్స్ట్ అంతా. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తాను అంటే టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి, ఎన్ని కాలమ్స్గా డివైడ్ చేయాలి, 2 columns డివైడ్ చేయాలి. ఏం జరిగింది, 2 columns డివైడ్ అయింది కదా. ఇప్పుడు అన్నిటికీ జస్టిఫై అని పెడుతున్నాను, అంతగా సపోజ్ 3 columns రావాలా, అంటే న్యూస్ పేపర్ కైండ్ ఆఫ్ లోపల అయితే ఈ విధంగానే వస్తుంది కదా. అంటే ఇక్కడ వరకు ఏంటి, న్యూస్ అని ఇక్కడ వరకు అయిపోయింది, ఇక్కడ అయిపోగానే మళ్ళీ ఏంటి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇది ఏదంతా కంప్లీట్ కాగానే మళ్ళీ ఈ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. అలా నాకేంటి, న్యూస్ పేపర్ కైండ్ ఆఫ్లో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కాలమ్స్ అనేది డివైడ్ చేస్తాను. ఇప్పుడు నాకు 3 types ఉన్నాయి, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే రావాలి, రైట్ సైడ్కి ఎక్కువ రావాలి.
లెఫ్ట్ సైడ్కి కొద్దిగా రావాలి, రైట్ సైడ్కి ఎక్కువ రావాలి. లేకపోతే నాకు రైట్ సైడ్ ఎక్కువ రావాలి, లెఫ్ట్ సైడ్ ఎక్కువ రావాలి, రైట్ సైడ్ తక్కువ రావాలి, చేంజ్ అవుతుందా? అలా కైండ్ ఆఫ్ వచ్చేసి ఏంటి, టెక్స్ట్ని వచ్చేసి కాలమ్స్ కైండ్ ఆఫ్లో డివైడ్ చేయడం కోసం మనకి ఏం చేస్తామంటే కాలమ్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఇది మోర్ ఆప్షన్లోకి వెళ్తే మళ్ళీ ఎన్ని కాలమ్స్ కావాలంటే ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, 3 వరకే ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి, ఇంక ఇంక్రీజ్ చేసుకోవాలి, 3 కాకుండా 4 కాలమ్స్ కావాలి. ఇక్కడ చేంజ్ చేస్తాం, అన్నిటికీ ఈక్వల్ సైజ్ ఈక్వల్ విత్ రావాలి, 4 అయినాయి. అలా నాకు ఏంటి కాలమ్స్కి డివైడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నాకు 100 ప్లస్ చెప్తే మొత్తం అంతా ఎంటైర్ డేటా అంతా ఒకదానికే వస్తుంది, ఇది కాలమ్స్కి డివైడ్ చేయడానికి. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే బ్రేక్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రేక్ అని. బ్రేక్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇన్సైడ్లో కూడా బ్రేక్ అని వచ్చింది కదా, పేజ్ బ్రేక్ అని వచ్చింది కదా, సేమ్ కైండ్ ఆఫ్లోనే ఇక్కడ ఏం చేస్తున్నాం, బ్రేక్ వచ్చేసి పేజ్ అని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది, టెక్స్ట్ కర్సర్ పొజిషన్ పెట్టిన కానివ్వండి, మిగతా మ్యాటర్ అంతా ఏం జరిగింది, నెక్స్ట్ పేజ్లోకి వచ్చేస్తాం. దాన్ని ఏమంటారంటే బ్రేక్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైన్ నెంబర్స్ అనేది నాకేంటి, ఈచ్ పేజ్ ఈచ్ దానికి వచ్చేసి లైన్ నెంబర్ అనేది రావాలి. టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి, లైన్ నెంబర్స్ కంటిన్యూషన్ వస్తుందా? అలా లైన్ నెంబర్ రావడానికి ఇది కంటిన్యూషన్, ఇవన్నీ ఆప్షన్స్ ఏంటంటే రీస్టార్ట్ ఈచ్ పేజ్ అన్నారు. ఏంటో ఒక పేజ్ కంప్లీట్ కాగానే ఏం జరగాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే హైఫెన్షన్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హైఫెన్షన్ అని. ఇక్కడ హైఫెన్షన్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ దీన్ని జస్టిఫై అనేది తీసేస్తున్నా నేను, నార్మల్ టెక్స్ట్ పెట్టేస్తాను, జస్టిఫై తీసేస్తాను. జస్టిఫై తీసేసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక వర్డ్ అనేది ఒక పేరాగ్రాఫ్ లోపల ఒక వర్డ్ అనేది కంటిన్యూషన్గా ఈ లైన్ కంప్లీట్ కాకముందే అది కంప్లీట్ కాలేదు, అంటే లైన్ కంప్లీట్ కాకముందే వర్డ్ అనేది కంప్లీట్ కాలేదు, నెక్స్ట్ లైన్లో రాస్తాను. ఇప్పుడు సపోజ్ నువ్వు వెల్కమ్ అని రాశాను, వెల్కమ్ అనే వర్డ్ వచ్చేసి నాకు ఏంటి వెల్ అనేది మాత్రం లాస్ట్ ఇక్కడ పట్టింది, మిగతా లైన్ అంతా కిందకి వచ్చింది. అప్పుడు నాకు ఏం చేస్తాను, ఒక సింబల్ పెట్టుకుంటాను కదా దాని కండిషన్ అంటే, ఆ సింబల్ అనేది దాన్ని ఏమంటారంటే హైఫెన్షన్ అంటారు. అది మనం మాన్యువల్గా అయితే మనం బుక్లో పెట్టుకుంటాం, అది ఆటోమేటిక్గా జనరేట్ కావడం కోసం మనకి ఏం ఆప్షన్ ద్వారా చేస్తామంటే హైఫెన్షన్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఇక్కడ ఆటోమేటిక్ అని పెడుతున్నాం. పెట్టగానే ఇక్కడ ఏం జరిగింది, డిజైన్ అనే దాని దగ్గర ఇక్కడ ఏంది, డిఈ అని ఇక్కడ ఉంది, మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఏం జరిగినాయి కిందికి వచ్చేసి. అదే నెక్స్ట్లో వచ్చేసి ఆప్షన్స్ అని అండి, ఇక్కడ ఓపీ అనేది ఇక్కడ వచ్చింది, టీఐఓ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ఏం జరిగిందంటే అంత కంటిన్యూషన్, ఇక్కడ నాకు పట్టినప్పుడు ఏం జరిగింది మొత్తం వర్డ్ అంతా కిందికి వచ్చేస్తుంది కదా. అలా నాకేంటి కంటిన్యూషన్లోనే ఉండాలనుకున్నప్పుడు, ఆ వర్డ్ కంటిన్యూషన్గా విత్ హైఫెన్షన్ సింబల్తో రావాలనుకున్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తామంటే హైఫెన్షన్ అనేది యూజ్ చేస్తాం. ఏంటది హైఫెన్షన్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ తీసేయడం కోసం నన్ను అని ప్రశ్నిస్తే మళ్ళీ ఎరేజ్ అయిపోతుంది. ఇది ఏ గ్రూప్ అంటామంటే పేజ్ సెటప్ గ్రూప్ అంటాం. పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనాలి, పేజ్ సెటప్ గ్రూప్ అంటాం.